కృష్ణా నది ఒడ్డురే ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తాగునీరు ఎందుకు లేదు? ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనితీరు ఎలా ఉంది? పనికంటే ప్రచార ఆర్భాటం ఎక్కువన్న విమర్శలకు ఆయన ఏం చెబుతారు? ఫీడర్ రోడ్డు పేరు ఎందుకు రచ్చయింది? ఒకప్పుడు ఉద్రిక్త రాజకీయాలు నడిచిన తూర్పులో ఇప్పుడు ఎలా ఉంది? పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది విజయవాడ తూర్పు నియోజకవర్గం. రెండు వేల తొమ్మిది పునర్విభజనలో పరిధిని కుదించారు. సిటీలోని పంతొమ్మిదిన్నర డివిజన్లు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఏర్పాటైనప్పటినుంచి టీడీపీ ఆవిర్భావం వరకు కాంగ్రెస్ పార్టీదే హవా. తెలుగుదేశం తరపున తొలిసారి అడుసుమిల్లి జయప్రకాష్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంగవీటి మోహన్ రంగారావు గెలిచారు. రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ప్రాతినిధ్యం వహించారు. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య సినీ నటుడు కోట శ్రీనివాసరావు బీజేపీ నుంచి గెలిచారు. మొత్తం రెండున్నర లక్షల ఓట్లుండగా అందులో కమ్మ సామాజిక వర్గానివి నలభై వేలు, కాపులు ముప్పై ఐదు వేలు, తూర్పు కాపులు పదిహేను వేల మంది ఉన్నారు. ఎస్సీలు ఇరవై ఐదు వేలు, రజకులు ఇరవై వేల మంది ఉన్నారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గ రాజకీయాలు చాలా ఉద్రిక్తంగా ఉండేవి. ముఖ్యంగా వంగవీటి రంగా హత్య టైంలో దేశవ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా మారి సాధారణ రాజకీయం నడుస్తోంది. రెండు వేల నాలుగులో రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత పీఆర్పీ అభ్యర్థి ఎలమంచిలి రవి గెలిచి విలీనం తర్వాత కాంగ్రెస్ లో చేరారు. రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గెలిచారు. గద్దె వివాదరహితుడు, అందరికీ అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. అవసరమైతే సొంత డబ్బు కూడా ఖర్చు పెడతారన్నది లోకల్ టాక్. పేదలకు ఉపాధి కల్పన, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నా వ్యక్తిగత ప్రచారానికి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో నిర్మిస్తున్న ఫీడర్ రోడ్డుకు తన పేరు పెట్టించుకోవడం వివాదాస్పదమైంది. దీనిమీద ప్రతిపక్షాలు బాగా గొడవ చేశాయి. ఆయన ఎమ్మెల్యే గట్టిగానే వ్యవహరించారు. గొడవ తర్వాత పనులు ఆలస్యమయ్యాయి. ఆయన ఒకటే డెవలప్మెంట్, ఇడ్లీ బండి ఇస్త్రీ పెట్టించేసి ఇదే నా నియోజకవర్గం డెవలప్ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప నియోజకవర్గ డెవలప్ అది కాదు. ఉపాధి చూపించాలి. తర్వాత అంతర్గత రోడ్ల విషయం చూస్తే ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగేది ఎక్కడ అంటే తూర్పు నియోజకవర్గంలో. మరి దీనికి కూడా యూజీడీ మరి కనెక్షన్లు కానీ పద్ధతులు కానీ ఏవి బాగలేవు. ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య తాగునీరు. కృష్ణానది పక్కనే ఉన్నా సమస్య తీవ్రంగా ఉంది. లక్షన్నర మందికి ఇప్పటికీ రక్షిత నీరు అందటం లేదు. స్థానికులకు బోరు నీళ్లే గతి. టెన్ ఎంజీడీ వాటర్ ప్లాంట్ ఉన్నా ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చే నీరు శుద్ధి చేసిన నీటిని కలుషితం చేయడంతో సమస్య వస్తోంది. దీన్ని అధిగమించేందుకు కృష్ణానది మధ్యలో ప్రత్యేకంగా వాటర్ బెడ్లతో ఫిల్టర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలతో కట్టిన టెన్ ఎంజీడీ వాటర్ ప్లాంట్లోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరొచ్చినా సకాలంలో పట్టించుకోకపోవడంతో కోట్లల్లో ప్రజాధనం వృధా అయింది. ఈ రోజున రావలంగి జిల్లాలో ఉన్న ప్రజానికానికి ఆ ట్యాంకు మూలంగా మంచినీళ్లు తాగేటటువంటి యోగ్యతను కోల్పోయారు. ఒక మంచినీటి సమస్య, ఎస్టీపీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ రోజు వరకు మాత్రం దాని మీద తీసుకున్నటువంటి చర్యలు నేనైతే చెప్తున్నాను శూన్యం. అదేవిధంగా ఇక్కడ హిందూ శ్మశాన వాటిగా, క్రిస్టియన్ వాటిగా కబరస్థాను ఒక మురుగుపేటలాగా తయారైంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కృష్ణలంక ముంపు ప్రధాన సమస్య అయిందే. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు ఇళ్లు మునిగే సమస్య లేకుండా రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామని అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. అంతకుముందు ఇళ్లు తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు నాయకులంతా వ్యతిరేకించగా గద్దె రామ్మోహన్ ఒక అడుగు ముందుకేసి ఇళ్లు తొలగిస్తే అంతా వచ్చి నా ఇంట్లో ఉండమన్న మాటలు బాగా పనిచేశాయి. మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలై కొనసాగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే అప్పటి ఎమ్మెల్యే ఎలమంచిలి రవి నూట నాలుగు కోట్ల అంచనా వ్యయంతో దీనికి అనుమతులు తీసుకొచ్చారు. పనులు మాత్రం గద్దె హయాంలో మొదలయ్యాయి. ప్రస్తుతం అరవై శాతం పూర్తయ్యాయి. మన ఇళ్లున్న దానికి వంద మీటర్లు వంద అడుగులు వదిలేసి గోడ కట్టడం వల్ల ఏ ఒక్కళ్ళు కూడా ఇల్లు చేసిన పని లేదు. ఆ స్థలంలో మంచి గార్డెన్ కానీ రోడ్డు కానీ ఏర్పాటు చేస్తారు. ఒక్క ఇల్లు కూడా పోకుండా చూస్తామని చెప్పి అదేవిధంగా ఇల్లు పోకుండా రిటైనింగ్ వాళ్ళు కాదు. ఇక పట్టాల విషయంలో ఒకసారి రిటైనింగ్ వాళ్ళు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అది నదీ వారి పరివాహక ప్రాంతం నుంచి డీలీట్ అయిపోతుంది. నదీ పరివాహక ప్రాంతం గోడ అవతలే ఉంటుంది. ఇక యువతలు రెవెన్యూ భూమిగా కన్వర్ట్ చేసి దానికి అందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఒకసారి రిటైనింగ్ వాళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత లేకపోతే అక్కడ కావాల్సిన వాళ్ళకి ఇల్లు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఆసరా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చి ఇల్లు కట్టించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా వాళ్ళకి ఒకసారి గోడ పూర్తయిన తర్వాత సర్వ హక్కులతో సర్వ మంచి హంగులతో వాళ్ళకి మంచి కాలనీలు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ ఉన్నవారికి సుమారు రామలింగేశ్వరం
నగర్ లో 3000 మందికి పైగా ఇంటి పనులు యాంచడం జరిగింది. రిటర్నింగ్ వాల్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న సమస్య ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు. తమకు ఇంటి పన్నులు వేసి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వమని 25000 కుటుంబాలు కోరుకుంటున్నాయి. గద్దే రామోహన్ ఎమ్మెల్యే అయ్యాక 3000 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంటి పన్నుల సమస్య తీరుతోంది. అయితే ఉన్న ఇబ్బందికి చేస్తున్న పనికి పొంతం లేదంటున్నాయి ప్రతిపక్షాలు. అందరికీ న్యాయం జరిగేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నాయి. నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతానని చెప్పిన ఆనాడు చెప్పినటువంటిది ఇంతవరకు రిటైనింగ్ నిర్మాణం అని రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది భూపేష్ గుప్తా నగర్ వరకే పరిమితమైంది. అది కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కృషిని కొనసాగింపుగా చేయటం తప్ప ఈయనగా వచ్చి చేసింది రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఏమీ లేదు. ఇంకా భూపేష్ గుప్తా నగరు, తారకరామా నగరు, రణదివే నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం అనేది ఊసే ఎత్తేటువంటి పరిస్థితి కనపట్ల ఆ ప్రాంతవాసులకు పట్టాలు ఇస్తానని చెప్పని చెప్పావు. ఆ ప్రాంతవాసులకు పట్టాలు ఇస్తున్నటువంటి దాఖలాలు కానీ పట్టాలు ఇచ్చేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఏమాత్రం కూడా కనపట్ల. అవినీతి అవకతవకల విషయంలో ఆరోపణలు లేకుండా ఎమ్మెల్యేకు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే తిరువూరు ప్రాంతంలో మైనింగ్ లీజును ప్రశ్నిస్తోంది వైసీపీ. అధికార బలంతో గ్రానైట్ గనుల్ని తీసుకుని ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపిస్తోంది. క్వారీలు వ్యాపారం ఉంది, దాంట్లో ఒక 2 ఎకరాల క్వారీ ఉంటే 10 ఎకరాలు చేసుకోవచ్చు. 10 ఎకరాలకి ఈయనకి లీజ్ ఉంది, ఆయన వ్యాపారం అది అని చెప్తాడు. ఇంకా దానికి గవర్నమెంట్ ఇచ్చినట్టే కదా అది గౌక్కునప్పుడు. అదే మామూలు వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా? గవర్నమెంట్ కోట్లు కోట్లే ఉంటుంది, సంవత్సరానికి లీజ్కి ఇస్తేనే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తారంట. ఆ విధంగా నడుస్తాను. ఆయన వ్యాపారం ఆయన నడుపుకుంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు అట్లా గవర్నమెంట్ సర్వనాశనం చేస్తున్నారు. దీని మీద ఎమ్మెల్యే వెర్షన్ వేరుగా ఉంది. గ్రానైట్ గరుడున్నమాట వాస్తవమేనని, కానీ అవి కాంగ్రెస్ టైంలో టెండర్ వేసి దక్కించుకున్నవే తప్ప అప్పనంగా వచ్చినవి కాదు అంటారాయన. పైగా అందులో 12 కోట్ల రూపాయలు నష్టపోయామంటున్నారు. జనం కోసం అవసరమైతే సొంత డబ్బు ఖర్చు పెడతాను తప్ప అడ్డగోలుగా దోచుకునే అలవాటు లేదంటున్నారు. దురదృష్టం, అది ఓపెన్ చేసిన 3 నెలలకే దాంట్లో మెటీరియల్ లేదని తెలిసి 3 నెలలకే అది క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ అది ఆ ల్యాండు అదంతా కూడా మొత్తం సుమారు 12 కోట్ల రూపాయలు దాంట్లో నష్టం వాటిల్లింది. దానివల్ల అది క్లోజ్ అయిపోయింది. ఇవాళ ఇక వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అప్పుడు నాకు ఫారెస్ట్ ల్యాండు మైనింగ్ కోసం ఇచ్చారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ స్టేట్లో ఆ మైనింగ్కి అనుమతులన్నీ కూడా ఇచ్చింది. అది ఓపెన్ చేయటం క్లోజ్ అయిపోవటం కూడా అంత 3 నెలల నుంచి 4 నెలల్లోనే అంత క్లోజ్ అయిపోయింది. దానివల్ల నాకు భారీ నష్టం, వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. బట్ అది ఎంత నష్టం వచ్చింది అంటే ఆ నష్టాన్ని పూడ్చుకునే విధానం కూడా ఏం లేదు. ఇక రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో టీడీపీకి బలముంది. ఎమ్మెల్యే భార్య అనురాధ కూడా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇంట్లో 2 అధికార పదవులున్నా భేషజాలు లేకుండా ప్రజల్లో కలిసిపోతారన్న పేరుంది. విజయవాడ తూర్పులో వైసీపీ తంటాలు పడుతోంది. గతంలో ఇక్కడి నుంచి రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి మారారు. ఆయన స్థానంలోనే బొప్పన భువకుమార్ ను నియమించింది పార్టీ. బొప్పనకు కేడర్ మీద పట్టు లేదు. జనసేన పూర్తిస్థాయి రాజకీయం మొదలు పెడితే ఇక్కడ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది.